हेलो व्यूअर्स, वेलकम टू पुट्टूस किचन। इवाल्ट वीडियो लो मनम हैदराबाद स्टाइल मोगलाय चिकेन हंडी। सो दीनिकि कावाल्सिन पदार्थालु मरियु एला चेयालो ई वीडियो लो मनम चूद्दाम। दीनिकि हाफ केजी बोनलेस चिकेन क्यूब्स तीसुकुन्नानु, अलागे हाफ टेबल स्पून पेपर पाउडर, हाफ टेबल स्पून साल्ट तीसुकोनी चिकेन नी वन अवर पाटुगा मैरिनेट चेसुकुंदाम। वीडियो लो चूपिंचिनट्टुगा अन्नी पीसेस की मैरिनेशन पट्टेला चेसुकोनी ఒక 1 అవర్ పాటు మారినేట్ చేసుకుంటే దానికి బాగా ఉప్పు కారం తగులుతది। ఇప్పుడు దీనికి ఒక పెనం తీసుకొని దాంట్లో 3 టు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి గ్రేటెడ్ ఆనియన్ పేస్ట్ ని వేసుకున్నాను। మీరు పేస్ట్ లా అయినా తీసుకోవచ్చు, లేకపోతే తురుమైన వేసుకోవచ్చు, నేనైతే తురుము వేసుకున్నాను। దీన్ని కొంచెము మీడియం ब्राउन कलर वच्चे वरकु फ्राई चेद्दाम। तर्वाता मैरिनेट चेसुकुन्ना चिकन वेसुकोनी मीडियम फ्लेम मीदा कोद्दिगा फ्राई चेसुकुंदाम। चिकन क्यूब्स लागा उंटे चाला बागुंटदि रेसिपी। इप्पुडु हाफ टेबल स्पून टर्मरिक पाउडर, हाफ टेबल स्पून क्यूमिन पाउडर, टू टेबल स्पून कोरिएंडर पाउडर, वन एंड हाफ टेबल स्पून रेड चिल्ली पाउडर वेसी कोद्दिगा चिकेन नी फ्राई चेद्दाम। स्टव नी कोद्दिगा लो फ्लेम लो पेट्टुकोंडि, अप्पुडु ईजीगा उंटदि। ओक 2 मिनट्स चिकेन फ्राई अयिन तर्वात ఫ్రెష్ గా చేసుకున్న ఒక కప్పు లేదా 4 టేబుల్ స్పూన్ టమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి। మీకు రెడీమేడ్ ఉన్నా గానీ టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఫ్రెష్ గా తయారు చేసుకున్నాను। మిక్స్ ఆల్ టుగెదర్, కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు టమాటో ప్యూరీ ఫ్రై చేద్దాం। ఇప్పుడు కొద్దిగా salt adjust చేసుకుందాం। ఇప్పుడైతే 12 కాజులు తీసుకొని వాటిని నేను పేస్ట్ లా తయారు చేసుకున్నాను। ఆ తర్వాత curd ని బాగా బీట్ చేసి 3 టు 4 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను। దీనివల్ల మంచి టేస్ట్ వస్తది గ్రేవీకి, అలాగే చికెన్ పీసెస్ కూడా మెత్తగా ఉడుకుతాయి। ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం 250 ml వాటర్ యాడ్ చేసుకొని చికెన్ కి మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అయితే 3 టు 4 యాడ్ చేసుకొని లిడ్ పెట్టి ఒక 15 నిమిషస్ చికెన్ ని ఉడకనిద్దాం। ఇప్పుడు లిడ్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే రోస్ట్ చేసుకున్న కస్తూరి మేతి పౌడర్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషస్ బాయిల్ అవనిద్దాం। ఎంత రుచికరమైనటువంటి మొగలాయ్ చికెన్ హండి రెడీ అయిపోయింది। ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో गार्निश चेसुकुंदा।
ఇదే అండి ఇవాళ వీడియోలో చూసుకునే రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.